సో వాట్సప్ లెజెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఏమంత స్పెషల్ లేదు. సో రీసెంట్గా ఏం జరిగిందో నేను చెప్పడానికి అయితే ఈ స్పెషల్ వీడియో చేస్తున్నా. అండ్ ఎవరైతే నా డిస్కార్డ్ సర్వర్లు ఉన్నారో మ్యాక్సిమం బయటకు వచ్చేసేవారి, ఎందుకంటే ఆ సర్వర్ ఇక యాక్టివ్లు ఉండదు, నేను ఆల్రెడీ దాన్ని క్విట్ చేసేసిన, మ్యాక్సిమం అయితే బయటికి రారి. అండ్ ఏమన్నా అప్డేట్స్ కావాలనుకుంటే జస్ట్ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. సో ఏమైనా అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను. సో మీరు అక్కడ నన్ను ఫాలో కావచ్చు. ఇన్స్టాగ్రామ్ లింక్ ఏమో డిస్క్రిప్షన్లో ఉంది. సో నేను ఇది అసలు ఫస్టే చేయాలి. బట్ సో ఏం జరిగింది, సో బిఫోర్ లైక్ దసరాకు ముందు నా గెన్షన్ అకౌంట్ అయితే హ్యాక్ అయింది. ఓకే, అండ్ డిస్కార్డ్ సర్వర్లో బగ్ వచ్చింది అనుకోరి, లేదంటే ఒక బాట్ స్పామ్స్ అయితే వచ్చినాయి, అది వైరస్ వల్ల. ఓకే, సో డిస్కార్డ్లోనే అయితే వైరస్ వల్ల స్పామ్ మెసేజెస్ అయితే అందరికి వెళ్ళినాయి, ఈవెన్ నా సర్వర్లో కూడా వచ్చినాయి. సో నేను ఏ సర్వర్లో అయితే జాయిన్ అయినో వాళ్ళందరూ నన్ను బ్యాన్ చేసేసారు. అండ్ ఆ బ్యాన్ అయినాక కూడా నేను మన సర్వర్లోకి వెళ్ళి నేను బయటకు వచ్చేసినాక కూడా ఆ స్పామ్ మెసేజెస్ అయితే నా అకౌంట్లో ఉన్న వాళ్ళందరికి వెళ్ళినాయి. సో మీరు ఒక సేఫ్ సైడ్ కోసం 2-step verification ఎనేబుల్ చేసుకొని ఒకవేళ ఆ స్పామ్ మెసేజెస్ని ఓపెన్ చేసి ఉంటే డిస్కార్డ్లో 2-step verification ఎనేబుల్ చేసుకోరి. అండ్ దాని తర్వాత పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకోరి డిస్కార్డ్ది, లేదంటే అకౌంట్ డిలీట్ చేసుకొని కొత్తది క్రియేట్ చేసుకున్నానని మీ ఇష్టం అది. సో పాస్వర్డ్ ఎట్లుండాలో నేను ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఇస్తాను, ఏ క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ చేయాలనో పాస్వర్డ్లో. సో దాని తర్వాత గెన్షన్ అకౌంట్ ఎట్లా హ్యాక్ అయింది. సో నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే లైక్ నా ఓన్ ఫాల్ట్ వల్ల, నేను ఒక సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను, సో దానివల్లనైతే అకౌంట్ హ్యాక్ అయింది అనుకున్నా వైరస్ వచ్చి. సో దానివల్ల కాదు, ఇది మ్యాక్సిమం మిహయో సెక్యూరిటీ సరిగ్గా లేక, అండ్ మిహయో చెప్పిన మాటలు మనం వినక. సో మిహయో ఏం చెప్పిందో అది యుద్ధం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ మిహయో ఏం చెప్పిందంటే, ఒకవేళ ఎవరైతే మిహయో అకౌంట్ యూజ్ చేస్తారో గెన్షన్కి లాగిన్ కానీకి, వాళ్ళందరినీ ఈ జీమెయిల్కి లింక్ చేసుకోమన్నది, అండ్ ఫోన్ నెంబర్ లింక్ చేయమన్నది, అండ్ వెరిఫికేషన్ మెయిల్ లింక్ చేయమన్నది. సో నేను వెరిఫికేషన్ మెయిల్ అయితే లింక్ చేసిన, జీమెయిల్కి లింక్ చేయలే అది, అండ్ ఫోన్ నెంబర్కి లింక్ చేసుకోలేదు అకౌంట్. సో ఈ రెండు మెయిన్, అసలైన మెయిన్ స్టెప్స్ నేను చేయలేదు. ఓకే, ఎందుకులే సెక్యూరిటీ మనకి అసలే చైనీస్ కంపెనీ అన్నట్టు నేను డౌట్ పడ్డా, బట్ చేయలేదు, చేద్దాం అనుకున్న మర్చిపోయినా. సో ఇది ఫస్ట్ రీజన్ వచ్చేసి నా అకౌంట్ హ్యాక్ కానీకి. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి యూజర్ ఐడి వల్ల కూడా హ్యాక్ అవుతుంది అన్నట్టు నా అకౌంట్ హ్యాక్ అయినాక నేను దాని గురించి తెలుసుకొని ట్రై చేస్తున్నప్పుడు తెలిసింది యూజర్ ఐడి వల్ల కూడా హ్యాక్ అవుతుందని. సో ఓవరాల్గా హ్యాక్ అయితే అయ్యింది అకౌంట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, సో ఫస్ట్ హ్యాక్ అయిన రోజు ఒక నెక్స్ట్ డే అనుకుంటా, హ్యాక్ అయిన నెక్స్ట్ డే నేను మిహయోనకైతే కాంటాక్ట్ అయినాక లైక్ మెయిల్ చేసిన, వాళ్ళు ఒక ఫామ్ పంపించారు, ఆ ఫామ్ ఫిల్ చేసిన. బట్ నాకు ఆ ఫామ్ గురించి జీరో నాలెడ్జ్. ఓకే, జీరో నాలెడ్జ్ ఆ ఫామ్ గురించి. సో ఆ ఫామ్ గురించి మొత్తం జీరో నాలెడ్జ్, ఏదో ఫిల్ చేసిన అంటే ఫిల్ చేసిన, అండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేను నా అకౌంట్ నాకు వాపస్ వస్తుందని. బట్ దాని తర్వాత నేను మళ్ళా లైక్ చేస్తున్నా, రీసెర్చ్ చేస్తున్నా, ఇట్లా అకౌంట్ హ్యాక్ అయితే మన సైడ్ నుండి మనం ఏం చేయొచ్చు, మిహయో హెల్ప్ లేకుండా మనం కాంటాక్ట్ కానీ. బట్ అకౌంట్ హ్యాక్ అయితే మనం చేయాల్సింది ఏం లేదు, జస్ట్ మిహయో మీద ఆధారపడే. బట్ వాళ్ళు ఏం చెప్పారు అంటే, కొందరు అకౌంట్స్ వస్తాయి, కొందరు అకౌంట్స్ రావు, కొందరు అకౌంట్స్ వచ్చినాక కూడా ఇమీడియట్గా హ్యాక్ అవుతాయి, దాని తర్వాత కొందరు అకౌంట్స్ పర్మనెంట్గా రాను కూడా రావు అట్లా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మనెంట్గా ఎందుకు రావంటే, డీటెయిల్స్, మీ అకౌంట్కి రిలేటెడ్ డీటెయిల్స్ మీరు సరిగ్గా ఇవ్వకపోతే మీ అకౌంట్ పర్మనెంట్గా రాదు, ఇది 100%. ఓకే, మీ డీటెయిల్స్ మీరు హ్యాక్ అయినప్పుడు డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వకపోతే అకౌంట్ పర్మనెంట్గా అయితే రాదు. సో ఇది రీజన్ వచ్చేసి పర్మనెంట్గా అకౌంట్ రాకపోవడానికి. సో నేను ఫస్ట్ ఫామ్లో అదే చేసిన, నా అకౌంట్ పర్మనెంట్గా రాకుండా ఉండడానికి నేను డీటెయిల్స్ ఫిల్ చేసినట్టు చేసిన, నాకు నా అంతలో నాకు తెలియకుండా. ఓకే, సో దాని తర్వాత నేను మళ్ళా గెన్షన్ సిఎస్ మెయిల్కి చేసిన లైక్ నా అకౌంట్ హ్యాక్ అయిందని. ఆడు చేసినాక చాలా టైం తర్వాత నాకు రిప్లై వచ్చింది, అంటే 2 రోజుల తర్వాత, లిటరల్లీ 2 రోజుల తర్వాత నాకు రిప్లై వచ్చింది. ఆల్రెడీ నేను ఫస్ట్ ఫామ్ ఫిల్ చేసిన అయిపోయింది, సో దాని తర్వాత మళ్ళీ ఇంకో ఫామ్ ఫిల్ చేద్దామని ట్రై చేస్తే లిటరల్లీ 2 డేస్ తర్వాత వచ్చింది మెయిల్. సో నేను పట్టించుకోలేదు. సో రీసెంట్గా మొన్ననే లైక్ ఫ్రైడే లేదు థర్స్డే రోజు
సో థర్స్డే రోజు మళ్ళీ నాకు నా అకౌంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలిసింది, కంప్లీట్ డీటెయిల్స్ ఎప్పుడు రిజిస్టర్ చేసుకున్న నా అకౌంట్ అండ్ అకౌంట్లో ఏమేమి క్యారెక్టర్స్ ఉన్నాయి, అసలు ఎన్ని 5 స్టార్స్ ఉన్నాయి, ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ తెలిసింది. ఎట్లా అంటే హోయో ల్యాబ్స్, హోయో ల్యాబ్స్కి ఫేస్బుక్ నేను లింక్ చేసిన అనమాట. హోయో అకౌంట్కి నేను ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ లింక్ చేసిన. సో ఫేస్బుక్ నేను పాస్వర్డ్ చేంజ్ చేసినాక నేను ఫస్ట్ ట్రై చేసింది ఇదే, హోయో ల్యాబ్స్ ట్రై చేసిన యాప్. ఎందుకంటే హోయో ల్యాబ్స్లో మీ అకౌంట్ని మీరు మానిటర్ చేసుకోవచ్చు, మీ దగ్గర ఎన్ని 5 స్టార్ క్యారెక్టర్స్ ఉన్నాయి, మీ రిజైన్ ఎప్పుడు రిప్లేనిష్ అవుతుంది, మీ ఎన్ని చెస్ట్ ఓపెన్ చేసారు, ఎన్ని డేస్ యాక్టివ్ ఉన్నారు, ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకుంటారు. సో దాని నుండి నేనైతే నా కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నా నా అకౌంట్ గురించి. ఓకే, కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్నా. తెలుసుకున్నాక మళ్ళీ ఇంకో కొత్త ఫామ్ అయితే ఫిల్ చేసిన, నేను ఫిల్ చేసి ఆ ఫామ్ సెండ్ చేసిన. సో 20 డేస్, సో ఈ ఫామ్ ఫిల్ చేసినాక నాకు లైక్ 90% నమ్మకం ఉంది నా అకౌంట్ మళ్ళీ నాకు వాపస్ వస్తుందని, కాన్ఫిడెన్స్, ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది నాకు 90% నా అకౌంట్ మళ్ళీ నాకు వాపస్ వస్తుందని. సో మీరు అందరు అంటుండొచ్చు లైక్ అకౌంట్ పోయింది కదా మరి కొత్తది క్రియేట్ చేసుకొని ఆడమని. సో దానికి రీజన్ వచ్చేసి ఇదే, నాకైతే ఇప్పుడు ప్రజెంట్ 90% నమ్మకం ఉంది నా అకౌంట్ నాకు వాపస్ వస్తుందని. అండ్ మళ్ళీ కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకొని లైక్ మళ్ళీ గేమ్ ఆడాలంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. సో అందుకే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ నవంబర్ 15th దాకా వెయిట్ చేస్తా, నా అకౌంట్ నాకు రాకపోతే ఇది కూడా అసలు వస్తుంది 100% వస్తుందన్న నమ్మకం అయితే ఉంది. ఒకవేళ రాకపోతే అప్పుడు నేను నవంబర్ 10th నుండి మళ్ళీ కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకొని నేను లైవ్లో గేమ్ అయితే కంప్లీట్ చేస్తాను. వేరేటోళ్ళ అకౌంట్ ఆడను ఎందుకంటే నాకు కంఫర్టబుల్ ఉండదు వేరేటోళ్ళ అకౌంట్ ఆడితే. సో అందుకే నా కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆడతా. సో ఇది ఎవరైతే అకౌంట్ కొత్త క్రియేట్ చేసుకోమని అంటారో వాళ్ళకి డీటెయిల్స్ ఇవి. ఓకే, అకౌంట్ హ్యాక్ అయింది, హ్యాక్ అయిన తర్వాత పాస్వర్డ్ చేంజ్ చేసిండు అండ్ మెయిల్ ఐడి ఆర్ అకౌంట్ పాస్వర్డ్ ఎర్రర్ అని వస్తుంది. సో అది వచ్చింది. దాని తర్వాత వెరిఫికేషన్ మెయిల్ చెక్ చేస్తే వెరిఫికేషన్ మెయిల్ నాది కాదు, అది ఎవరిదో వెరిఫికేషన్ మెయిల్, అది కంపెనీది. సో అది ఒక కంపెనీది. సో యా అంతే, ఇక చేసేది ఏం లేదు దానికి, అది వచ్చేసి ఒక కంపెనీ మెయిల్, మనం చేసేది ఏం లేదు ఇక. బట్ నేను చేసింది ఏంటంటే లైక్ అక్కడ నాకు తెలిసినంత వరకు నేను ఏ రోజైతే అది కంపెనీ మెయిల్ అని చూసినో ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఒకసారి చెక్ చేసిన దాని గురించి. సో చెక్ చేస్తే ఏం తెలిసిందంటే లైక్ అకౌంట్ అయితే వేరే వాళ్ళకి సేల్ చేసినట్టు అయితే తెలిసింది. సేల్ చేసినాక మళ్ళీ నేను డీటెయిల్స్ చెక్ చేస్తే, నా అకౌంట్ డీటెయిల్స్ చెక్ చేస్తే డిల్యూక్ నా దగ్గర అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడు, డిల్యూక్ క్యారెక్టరే లేడు. నేను చైల్డ్ కోసం సేవ్ చేసుకున్న ఫేట్స్ వాడు యూజ్ చేసిండు. సో యూజ్ చేస్తే డిల్యూక్ వచ్చిండు. సో నా గురించి తెలిసి ఉంటే 65 విషెస్ నేను చేసిన లైవ్లో మీకు అందరికీ చెప్పే ఉంటా. 65 విషెస్ అయితే నేను ఆల్రెడీ వేసేసిన. సో దాని తర్వాత వచ్చిన విషెస్కి అది డిల్యూక్ వచ్చిండు. సో డిల్యూక్ వచ్చిండు, అయిపోయింది. అండ్ దాని తర్వాత లైక్ నేను ఏం చేసిన అంటే ట్రస్టెడ్ డివైజెస్లో వాని డివైజ్ డిస్కనెక్ట్ చేసేసిన. దానివల్ల యూజ్ అయిందంటే ఒకవేళ వెరిఫికేషన్ మెయిల్ వచ్చేసి టెంపరీ మెయిల్ అన్నా లేదంటే వేరే కంపెనీది ఏదన్నా కంపెనీ మెయిల్ అయినా అని వాళ్ళకి కోడ్ వస్తుంది. టెంపరీ మెయిల్ అయితే కంప్లీట్ అకౌంట్ గురించి మర్చిపోవాలి, వాడు మర్చిపోవాలి, నేను మర్చిపోవాలి వెరిఫికేషన్ మెయిల్ది కాబట్టి. ఒకవేళ కంపెనీ అయినా కంపెనీకి మెసేజ్ వస్తుంది అది, బట్ వీనికి రాదు. సో అట్లా మళ్ళీ దాని తర్వాత అన్ని డిస్కనెక్ట్ చేసేసినాక దాని తర్వాత వాడు యాక్టివ్గానే లేడు అకౌంట్, అసలు నా అకౌంట్ యాక్టివ్గా కూడా లేదు, జస్ట్ 1 డే యాక్టివ్లు ఉంది అంతే. సో ఇది అయితే నేను చేసిన, జస్ట్ నా ఓన్ ఇన్స్టింక్ట్ తోటి అయితే నేను ఇది చేసిన. సో ఓవరాల్ చేసి మంచి పని చేసిన అన్నట్టయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లైక్ ఇంకా కొద్ది రోజులు అట్లనే ఉంచుంటే వాడు నా ఫేట్స్ అన్ని స్పెండ్ చేసే ఉంటాయి. నాకు తెలిసి ఆ 1 డేలో కూడా వాడు మిగతా ఫేట్స్ వెపన్ బ్యానర్ మీద చేసిన నాకు దరిద్రమే అది. ఎందుకంటే వెపన్స్ ఏమున్నాయో తెలియదు మనకి. ఒకవేళ వెపన్ బ్యానర్ మీద స్పెండ్ చేసి మనకు జేడ్ కట్టర్ వస్తే బాగానే ఉంటుంది, బట్ నేను అంత నమ్మకం లేదు నాకు వాడు దేని మీద స్పెండ్ చేసిండో. సో అట్లా సో నేను చేసే మెజర్స్ అయితే నేను తీసుకున్నా. ఒకవేళ మీ అకౌంట్ హ్యాక్ కావద్దు అనుకుంటే జస్ట్ ఈమెయిల్ అయితే లింక్ చేయండి మీ అకౌంట్కి. లింక్ చేసినాక మీ ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకోండి. పాస్వర్డ్ ఎవ్రీ మంత్ చేంజ్ చేసుకుంటూ కూర్చోండి. ఎవ్రీ మంత్ అయితే ఎవ్రీ మంత్, ఎవ్రీ 2 వీక్స్ అయితే ఎవ్రీ 2 వీక్స్ బెస్ట్ అది.
మీ పాస్వర్డ్ మీరు ఎంత ఆఫెన్ మీరు చేంజ్ చేస్తే అంత బెస్ట్, ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత బెస్ట్. ఓకే, డిస్కార్డ్ సర్వర్ మళ్ళీ ఎప్పుడు క్రియేట్ చేస్తా అన్న క్వశ్చన్కి ఆన్సర్, ప్రజెంట్ డిస్కార్డ్ సర్వర్ అయితే క్రియేట్ చేయను, నా అకౌంట్ నాకు వాపస్ వచ్చినాకనే డిస్కార్డ్ సర్వర్ అని క్రియేట్ చేస్తా. అండ్ ఇంకోటి మీకు ఒకవేళ డౌట్ ఉంటే లైక్ అకౌంట్ రాకపోతే కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుంటా. సో నేను వెయిట్ చేసే డేట్ వచ్చేసి నవంబర్ 15 వరకు అయితే నేను వెయిట్ చేస్తా. ఇది ఫైనల్గా నేను వెయిట్ చేసే డేట్ వచ్చేసి నవంబర్ 15, అప్పటి వరకు అయితే నేను వెయిట్ చేస్తా. నవంబర్ 15 వరకు నా అకౌంట్ వస్తాయన్న నమ్మకం అయితే ఉంది. సో వెయిట్ చేస్తా, రాకపోతే రాకపోతే అప్పుడు చూసుకుందాం, మనం వస్తే మాత్రం మన అదృష్టమే అది. సో అట్లా అప్పటి వరకు అయితే నేను డిస్కార్డ్ సర్వర్ కూడా క్రియేట్ చేయను. ఇప్పుడే చెప్తున్నా, డిస్కార్డ్ సర్వర్ క్రియేట్ చేస్తా, ఫస్ట్ నేను ఇన్స్టాల్ అయ్యి చెప్తా అండ్ దాని తర్వాత లైవ్లో చెప్తా. సో మీరు డైలీ నా లైవ్ ఫాలో అయితే ఇంకా బాగుంటుంది, నేను అప్డేట్స్ మీద అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను నా అకౌంట్ కండిషన్ ఎట్లుందో అట్లా. అండ్ ఒకవేళ మీరు ఏమైనా కావాలంటే నన్ను ఇన్స్టాలో ట్యాగ్ చేసి కూడా అడగచ్చు, నాకు మెసేజ్ చేసి అడగచ్చు నన్ను, లేదంటే నేను పోస్ట్ పెడితే ఆ పోస్ట్ కింద మీరు రిప్లైలో కూడా అడగచ్చు, నేను చెక్ చేసుకొని మెసేజ్ అయితే చేస్తా. సో అట్లా అని నేను అంటున్నా. సో మీకు ఏమైనా అప్డేట్స్ కావాలంటే ఇన్స్టాలో ఫాలో అవ్వాలి, బెస్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి అయితే. అండ్ ఇంకోటి అప్పటి వరకు అయితే నేను మ్యాక్సిమం సి ఛానల్ నేమ్ వచ్చేసి యానిమే గేమింగ్ అండ్ సచ్ కన్సల్టెన్సీస్. సో యానిమే గేమింగ్ అంటే మీకు అర్థమైందా అనుకుంటున్నా, యానిమే గేమింగ్సే నేను మ్యాక్సిమం చేస్తే యానిమే రిలేటెడ్ గేమింగ్స్ ఎక్కువ ఆడదామని. ఎందుకంటే లైక్ మోస్ట్లీ అందరు ఆడే గేమ్స్ ఇవే, GTA 5 ఆర్ ఎల్స్ GTA 5 అండ్ దాని తర్వాత వచ్చేసి BGMI, ఫ్రీ ఫైర్, ఇట్లా పాపులర్ గేమ్స్ లైక్ రెగ్యులర్గా ఉన్న పాపులర్ గేమ్సే మ్యాక్సిమం అందరు ఆడేది. ఓకే, సో నాకు అవి ఇంట్రెస్ట్ లేదు, నేను ఇప్పుడే చెప్తాను నాకు అవి అంతగానం ఇంట్రెస్ట్ లేదు గేమ్స్, ఎందుకంటే మ్యాక్సిమం వచ్చేసి ఫస్ట్ ఫ్రస్ట్రేషన్ వస్తుంది దానివల్ల. ఓకే, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, మళ్ళీ స్లిప్ అవుతాం, టంగ్ స్లిప్ అయినాం అనుకో మళ్ళీ వేరే వేరే అంత పంచాయతీ ఉంటుంది. సో నాకు అది ఇంట్రెస్ట్ లేదు, అందుకే నేను మ్యాక్సిమం యానిమే రిలేటెడ్ గేమ్స్ ఆడదాం అనుకుంటున్నాను. అండ్ GTA 5 మీద కూడా నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు. GTA 5 రీసెంట్గా ఇంట్రెస్ట్ పోతుంది, మెల్లమెల్ల గేమ్ మీద ఇంట్రెస్ట్ వస్తలేదు నాకు. సో అందుకే GTA 5 కూడా తక్కువ వేసి పోకిమాన్, లైక్ ఇప్పుడు మీరు చూస్తారు కదా పోకిమాన్ కానీ యానిమే రిలేటెడ్ ఏమైనా గేమ్స్ ఉంటే అవి ఆడతా, ఎందుకంటే కొత్త ఎన్వైర్న్మెంట్లకు అడుగు పెట్టినట్టు ఉంటుంది, కొత్తగా ఆడుతున్నట్టు ఉంటుంది, కొత్త నేచర్ చూస్తాం మనం, కొత్త ఫీల్డ్ లాగా. సో ఒక స్టోరీ ఉంటుంది, సో అట్లా ఎంజాయ్ చేయొచ్చు గేమ్ అన్నట్టు నా ఉద్దేశం వచ్చేసి. అందుకే మీరు సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నా. బ్యాటిల్ రాయల్ గేమ్స్ ఇట్లా ఇవి ఉంటాయి కదా, ఇవి అయితే మ్యాక్సిమం నేను ఇగ్నోర్ చేస్తున్నా, ఇప్పుడే చెప్తున్నా ఇగ్నోర్ చేస్తాను నేను ఇవి మ్యాక్సిమం. సో ప్లీజ్ అవైతే నాకు సజెస్ట్ చేయకండి, ఎందుకంటే నేను అవి ఆడాడి నాకు ఇరిటేషన్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో అందుకే ప్లీజ్ అవైతే జస్ట్ సజెస్ట్ చేయకండి. అండ్ గాడ్ ఆఫ్ వార్ PSL అనేది లాంచ్ కాబోతుంది కమ్మింగ్ సూన్, ఒకవేళ ఫ్రీ వర్జన్ వచ్చింది అనుకో నేను కంపల్సరీ గాడ్ ఆఫ్ వార్ ఆడతా. ఇప్పుడే చెప్తున్నా గాడ్ ఆఫ్ వార్ ఫ్రీ వర్జన్ వస్తే గాడ్ ఆఫ్ వార్ ఆడతా నా అకౌంట్ వాపస్ వచ్చేదాకా. సో జస్ట్ నేను ఆడే గేమ్స్ని చూడండి, నచ్చితే లైక్ చేయండి. అండ్ గైడ్ వీడియోస్ వచ్చేసి టైం పడుతుంది కొంచెం, ఎందుకంటే ప్రజెంట్ ఇదంతా ఉండేసరికి నాకు అసలు నాకు బ్రెయిన్ కూడా పనిచేస్తలేదు, ఏం చేయాలో నాకు అసలు సిచ్యువేషన్ అర్థమవుతలేదు, నేను ఏం చేస్తున్నానో ఏం చేయాలనో. అందుకే కొంచెం టైం కావాలి నాకు, ఒక నవంబర్ 15 వరకు కొంచెం టైం ఇస్తే అకౌంట్ వచ్చినాక నా మైండ్ అంతా రిఫ్రెష్ అవుతుంది. సో దాని తర్వాత నేను కొత్త ఆలోచించి నేను ఏమైనా చెయ్యొచ్చు, కొత్త కంటెంట్ తీసుకురావచ్చు లేదంటే. సో అట్లా అని అంతవరకు అయితే రెగ్యులర్గా లైవ్ అయితే చేస్తాను, సో లైవ్లో అయితే ఫాలో అవ్వాలి. సో అంతే. అండ్ నా అకౌంట్ వాపస్ వచ్చినాక ఇంకా మీరు ఏమేమి సెక్యూర్ మెజర్స్ తీసుకుంటే బాగుంటుంది అన్నట్టయితే చెప్తా. అండ్ ఇంకొన్ని డీటెయిల్స్ అయితే ఇస్తాను మీకు, మీ అకౌంట్ గురించి డీటెయిల్స్ కన్ఫర్మ్ ఎట్లా తెలుసుకోవాలన్నట్టు ఆ డీటెయిల్స్ అయితే నా అకౌంట్ వాపస్ వచ్చినాక ఇస్తాను, లేదంటే నవంబర్ 15 తర్వాత మళ్ళీ ఒక వీడియో ఇస్తాం మీ అకౌంట్ డీటెయిల్స్ ఎట్లా తెలుసుకోవాలి, రిజిస్ట్రేషన్ డేట్స్ ఇవన్నీ. సో అప్పటిదాకా ప్లీజ్ వెయిట్ అండ్ మీ పాస్వర్డ్స్ ఆఫ్ అండ్ చేంజ్ చేస్తుండండి, 2-స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేసుకోరి అండ్ జీమెయిల్ ఫోన్ నెంబర్ లింక్ చేసేవారు ఇక తప్పదు, జీమెయిల్ ఫోన్ నెంబర్ లింక్ చేసేయాల్సిందే.
సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ టుమారో.